లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యువ హీరో నితిన్ తాజా చిత్రం భీష్మ. చెలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ చిత్రంలో నితిన్ సరసన రష్మిక నటించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మించారు. విభిన్న కథాంశంతో రూపొందిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్కి భీష్మ విజయాన్ని అందిస్తుందని టీం చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరో నితిన్ భీష్మ చిత్ర విశేషాల గురించి, తదుపరి చిత్రాల గురించి మీడియాకు తెలియజేశారు. భీష్మ గురించి చెబుతూ, ఈ సినిమా అంతా లవ్ స్టోరీ, రొమాన్స్ అండ్ కామెడీనే ఉంటుంది. అయితే వీటితో పాటు ఔటర్ లేయర్లో ఆర్గానిక్ స్టోరీ నడుస్తుందని చెప్పారు. సినిమా అంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది. దిల్ సినిమా తర్వాత యాక్షన్, కామెడీ ఉన్న సినిమా భీష్మ. ఇది అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పారు. అలాగే డ్యాన్సుల గురించి చెబుతూ, గుండెజారి గల్లంతైందే సినిమాలో డ్యాన్సులు బాగా వేశాను. ఆ తర్వాత చేసిన సినిమాల్లో సింపుల్ స్టెప్స్ వేశాను. మళ్ళీ ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేశాను. తెరపై డ్యాన్సులు చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్నారు. ఈ మూవీ మ్యూజిక్ గురించి చెబుతూ, మహతి స్వరసాగర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. వాటే బ్యూటీ, సరాసరి గుండెల్లో, సింగిల్స్ యాంథమ్ సాంగ్స్ మ్యూజిక్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చాలా బాగుందన్నారు. ఈ సినిమా తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్దే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విభిన్న కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు చెక్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు నితిన్ చెప్పారు. ఈ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందుధాన్ రీమేక్ చేస్తున్నాను. ఈ సినిమాను జూన్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్పేట అనే సినిమా చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆగస్టు నుంచే ప్రారంభించనున్నాం. ఈ సినిమాలు వేటికవే భిన్నంగా ఉంటాయని నితిన్ తెలిపారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.